నేను బయలుదేరిన నాడు ఒక్కనే ఉన్నా. ఇవాళ విశాలమైంది తెలంగాణ అశేష ప్రజానీకంలో పాకిందని కూడా చెప్పింది. అంటే అర్థం ఏంటంటే ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని నమ్ముకున్నాడు, కేసీఆర్ గారు ధర్మాన్ని నమ్ముకున్నాడు, కేసీఆర్ గారు ఎప్పుడు కూడా డబ్బును నమ్ముకోలే, ఎప్పుడు కూడా అధర్మ వైపు పోలే, ఎప్పుడు కూడా అణచివేతకు భయపడలే. మరి అలాంటి ఉద్యమ నాయకుడు, ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చే నాయకుడు ఇవాళ ఈటల రాజేంద్ర అనేటువంటి ఒక మామూలు మనిషి మీద తన శక్తి ఎంత ఉందో, ఒకవైపు ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒకవైపు ఏసీబీ, ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇంకొక వైపు ఇంకొక డిపార్ట్మెంట్, వారే స్వయంగా ఇవాళ నర్సాపూర్, నా పోల్ట్రీ ఫామ్ ఉండే ఏరియా కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, అదే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారు కావచ్చు, ఇతర నాయకులను పిలిపించుకొని ఈటల రాజేంద్ర గారి భూములు అసైన్ భూములు అట కదా, అక్రమంగా ఆక్రమించుకున్న భూములు అట కదా అని చెప్పి చర్చోపచర్చలు పెట్టి ఇవాళ ఇలాంటి పనికి, ఇలాంటి రాతలకు, ఇలాంటి ప్రచారాలకు ఒడిగట్టడం అనేది ఆయన గౌరవాన్ని పెంచదు. నీతో అడుగులో అడుగు వేసిన తర్వాత ఇప్పటి వరకు ఒక సింగిల్ పైసా వ్యాపారం ఈటల రాజేంద్రని చేయలే, మీరు గమనించమని కోరుతున్నా. పోల్ట్రీ ఫార్మ్స్ మొన్ననే చెప్పిన ఒక 6-6.5 లక్షలు లేయర్స్ ఉన్నాయని, ఒక 4-4.5 లక్షల బ్రాయిలర్స్ ఉన్నాయని మొన్ననే చెప్పిన నా కొడుకు చదువుకొని తిరిగి వచ్చిన తర్వాత పోల్ట్రీ కొంచెం మాడర్నైజ్ చేద్దాం, దానికంటే ఉన్నతమైంది చేద్దామని చెప్పి ఒక 100 కోట్ల రూపాయలతో లోన్ తీసుకొని నేను మాసాయపేటలో బాగా చెప్తా. ఇవాళ నేను అప్పుడన్నా ఇప్పుడు అంటా ఉన్నా, నేను కనుక నీ అసైన్మెంట్ భూములలో కొనుక్కున్న శిక్షకు అర్హుణ్ణి, రెండు అందులో షెడ్లు కట్టినా కూడా నీ శిక్షకు అర్హుణ్ణి. మీరు ఎక్కడో నాకు సంబంధం లేని భూములన్నీ కూడా మీరే ఫోటో తీసుకొని మీకు మీరుగా ఎంక్వైరీ చేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీరు పనిచేసిన, నేను పనిచేసిన మంత్రిగా, ఒకవేళ భూములు కొలవాలని చెప్పి ఏ రైతన్న ఒక కలెక్టర్ దరఖాస్తు ఇస్తే ఏడీ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది, నోటీసులు ఇస్తారు పక్క వాళ్ళకి అందరికీ, ఒక 15 డేస్ ముందు నోటీసులు ఇస్తారు. నోటీసు పూర్తిగా సర్వే అయిన తర్వాత చుట్టుపక్కల రైతులందరూ కూడా ఉన్న తర్వాత పంచుల సమక్షంలో కొలిసి డిసైడ్ చేస్తారు. నేను ఇక అడుగుతా ఉన్నా మీకు, రాజ్యం మీ చేతిలో ఉండొచ్చు, అధికారులు మీరు చెప్పిందే రాసుకోవచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, చట్టాన్ని మర్చిపోయి మీరు బాస్ కాబట్టి మీరు ఏం చెప్తారు రాసుకోవచ్చు, కానీ మీరు భూములు కొలుస్తామని, అసైన్మెంట్ భూములు ఉన్నాయని ఒక నోటీస్ అయినా మాకు ఇచ్చే ప్రయత్నం చేసిందా ముఖ్యమంత్రి గారు?